Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు తాజా టీవీ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విడుదలయ్యేటువంటి గవర్నమెంట్ ఉద్యోగ సమాచారాన్ని మరియు గవర్నమెంట్ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తాజా టీవీ ఛానల్ మీకు వీడియో నోటిఫికేషన్ రూపంలో అందిస్తుంది. రాష్ట్రంలో 10వ తరగతి మరియు ఇంటర్ పరీక్షలపై విద్యార్థుల్లోనూ మరియు వారి తల్లిదండ్రుల్లోనూ అయోమయం నెలకొన్న పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వం వాటికి తెరదించుతూ ఈరోజు కీలక ప్రకటన చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్ళినట్లయితే పూర్తి డీటెయిల్స్ చూద్దాం. 10వ తరగతి ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ పరీక్షలను యథాతథంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ రెండు పరీక్షలు నిర్వహించాలని నిశ్చయించింది. ఆ మేరకు ముఖ్యమంత్రి జగన్, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పాఠశాల ఇంటర్ ఉన్నత విద్యామండలి అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు విద్యా సంవత్సరం నష్టం కలిగించకుండా ఈ తరగతులకు పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో సీఎం ఆదేశించారు. విద్యార్థులకు ఇవి కీలకమైన పరీక్షలు అయినందున నేరుగా ఉత్తీర్ణులు చేయకుండా పరీక్షలు నిర్వహించాలని సీఎం మార్గదర్శనం చేశారు. ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థితులను సమీక్షిస్తూ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఈ కీలక తరగతులకు, పై స్థాయి తరగతులకు వెళ్లాలంటే పరీక్షల నిర్వహణ తప్పదన్నారు. ఇది ఫ్రెండ్స్ గమనించినట్టయితే 10th మరియు ఇంటర్ ఎగ్జామ్స్ అయితే రద్దు చేసే అవకాశం లేదు. అలాగనే డిగ్రీ, పీజీ ఏవైతే బీటెక్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో అలానే వాటి ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిని కూడా రద్దు చేసే ఉద్దేశం అయితే లేదు. అలాగనే రాష్ట్రంలో గల అన్ని ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తామని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది నిన్న జరిగినటువంటి సమావేశం ద్వారా వచ్చినటువంటి న్యూస్. అయితే ఈ విషయంపై ఈరోజు కూడా న్యూస్ రావడం జరిగింది. ఆ న్యూస్ కూడా చూసేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు. 10th ఇంటర్ డిగ్రీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని సీఎం జగన్ స్పష్టం చేశారు. విద్యాపరంగా విద్యార్థులకు నష్టం జరగొద్దని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగన్ తెలిపారు. డిఫరెన్స్ చూశారు కదా, ఇది ఈరోజు వచ్చినటువంటి న్యూస్. దీని ప్రకారం కూడా ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా యథాతథంగా జరుగుతాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. మొత్తంగా ఓవరాల్గా మనం గమనించినట్లయితే ఏపీలో అయితే 10th ఇంటర్ మరియు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఏ ఎగ్జామ్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం లేదు. అన్ని ఎగ్జామ్స్ కూడా యథాతథంగా షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్తున్నారు. అన్ని ఎగ్జామ్స్ జరగడానికి కూడా కావాల్సినటువంటి కరోనా నుంచి కాపాడడానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నామని చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు నా వీడియోస్ అన్ని మీకు లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ వీడియో గురించి ఇంకా ఏమైనా మీకు డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగనే ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.